సికింద్రాబాద్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పద్మారావు గౌడ్కు నియోజకవర్గంలో నిరసన సెగలు వెంటాడుతున్నాయి. తార్నాక డివిజన్ మాణికేశ్వర నగర్లో ప్రచారానికి వచ్చిన పద్మారావును బస్తీవాసులు కమాన్ వద్దనే అడుగున్నారు. బస్తీలో ఆసుపత్రి సమస్య తీర్చాలని, కనీసం శిలాఫలకమైనా పెట్టాలని కోరారు. బస్తీలో ఒక్క సమస్య కూడా తీర్చకుండా ఏ మొహం పెట్టుకుని బస్తీకి వస్తున్నారంటూ ప్రజలు మండిపడుతున్నారు. సికింద్రాబాద్ కాన్స్టేషన్ ఉన్న మాణికేశ్వర నగర్ అయితే ఏ ఒక్క రోజు కూడా మా పద్మారావు బస్తీకి వచ్చింది చూసింది లేదు, చెప్పింది లేదు. మేము 100 సార్లు పోయి కూడా మాకు ఆసుపత్రులు కావాలని చెప్తే కూడా ఏ ఒక్కరోజు కూడా పట్టించుకోలేదు. లాస్ట్ అయినా కేటీఆర్ తెలిసినాక కేటీఆర్ పద్మారావు ద్వారా పిలిపిస్తే అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీకి పోయినాక ఆయన ఏం చేసిండు, ఆయన 2-3 రోజులలో ఖతం చేస్తా అని చెప్పేసి వీసీని కూడా పిలిపించేసి వీసీ ముంగట మనకి బస్తీ పర్మిషన్ వచ్చి ఆసుపత్రులు శాంక్షన్ అయితేనే మీకు 16 కోట్లు శాంక్షన్ చేస్తా అని చెప్పేసి కేటీఆర్ గారు అన్నారు. అన్నాక 16 కోట్లు శాంక్షన్ చేసి నా అద్దలో ఆయన ఏమన్నాడు, ఫస్ట్ ఇక్కడికెళ్ళి పోగానే మీరు హరీష్ రావు గారిని తీసుకొని అక్కడ కొబ్బరికాయ కొట్టి నా దగ్గరికి రావాలి, రాగానే ఆసుపత్రికి దాని బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పేసి అన్నాడు. అన్నాక మేము ఏం చేసినాము, 1 నెల పోయింది, 2 నెలలు పోయింది, 3 నెలలు పోయింది, 3 సార్లు 4 సార్లు పోయినాక కూడా ఆయన ఏమంటాడు, చివరిసారి ఆయన ఏమంటాడు, అరే గోపాల్ ఎడున్నావా, నీ జోబులకెళ్ళి తీసే పర్మిషన్, ఆసుపత్రి పర్మిషన్ ఉంది కదా అని చెప్పేసి అంటాడు. ఏమన్నా ఏమాట్లాడుతున్నట్టే మళ్ళీ మజాకులు ఏమంటాడు, ఎలక్షన్ కోడ్ వస్తుంది ఇంకెప్పుడు చేస్తావు అంటే ఆయన అంటాడు. అరే 1 రోజులకు ఏం తెలియదు రా భాయ్, పేపర్ వాళ్ళు రాసుకుంటాయా. 120 రోజుల నుంచి సికింద్రాబాద్ కాన్స్టేషన్ ఉన్న మాణికేశ్వర నగర్ అయితే ఏ ఒక్క రోజు కూడా మా పద్మారావు బస్తీకి వచ్చింది చూసింది.